వైకాపా అరాచకాలపై తెలుగుదేశం జనసేన పోరాడకపోతే రాష్ట్రాన్ని జగన్ ఎప్పుడో ముక్కలు చేసి అమ్మేసేవారని నారా లోకేష్ అన్నారు ఇరు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో నూట అరవై స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే నవంబర్ ఒకటిన ప్రారంభిస్తానని ప్రకటించారు బాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఈ నెల ఇరవై ఐదు నుంచి తన తల్లి భువనేశ్వరి పరామర్శిస్తారని వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది చంద్రబాబు అరెస్టుతో ఆవేదనకు గురై మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ లోకేష్ చేసిన కీలకోపన్యాసం ఆద్యంతం గద్గద స్వరంతో సాగింది చంద్రబాబు కూర్చునే కుర్చీని ఖాళీగా పెట్టి సమావేశం నిర్వహించారు ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ వేదికపై లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు నలభై ఐదు సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పనిచేశారు నలభై మూడు రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో పెడతారు స్కిల్ డెవలప్మెంట్ నిందితులు నిందితులందరూ ముప్పై రెండు ముప్పై ఎనిమిది రోజుల్లో బయటకు వచ్చారు అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకు పంపిస్తాను కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది ఈ నెల ఇరవై నాలుగున భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదే రోజు చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి వెళ్తారని లోకేష్ తెలిపారు ఇరవై ఐదు నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిజం గెలవాలి పేరిట చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు సేవా కార్యక్రమాలు తప్ప ఏమీ అవమానించేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదనతో అన్నారు నేను ఇన్వెస్టిగేషన్ కిటర్న్ చూపించి తల్లి పైన కూడా కేసు పెడతానని జరిగింది ప్రజలందరినీ ఏ నాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు చాలా బాధేస్తుంది సేవా కార్యక్రమాలు తప్ప ఏనాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవల అలాంటి తల్లిపై సభ సాక్షిగా ఈ సైకో జగన్ ఆయన సైన్యం అవమానించారు ఇప్పుడు ఏకంగా మంత్రులు అంటారు ఆయన భోజనంలో విషయం కలుపుతారంట అమ్మ బ్రాహ్మణి కలిసి చంద్రబాబు నాయుడు గారు పంపించే భోజనంలో విషయం కలుపుతారంట అంటే వీళ్ళు ఎలాంటి ఎదవలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా భోజనంలో విషయం కలుపుతాం బాబాయిని లేపేస్తాం కోడి కత్తి డ్రామా చేస్తాం మా డిఎన్ఏ కాదు అదంతా సైకో జగన్ డిఎన్ఏ తెలుగుదేశం జనసేనల పొత్తు ఉండకూడదని నాలుగున్నరేళ్లుగా జగన్ చేసిన ప్రయత్నం నెరవేరలేదని లోకేష్ అన్నారు ఇరు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు పేటీఎం బ్యాచ్ పనిచేస్తోందన్నారు తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు దొంగ ఓట్ల చేర్పులపై పోరాటం ఆపొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే వాటిని కాపాడాల్సిన జగన్ దోపిడీలో బిజీగా ఉన్నారని ఆరోపించారు ఇసుక తమ్ముడికి కల్తీ మధ్య మరో తమ్ముడికి కట్టబెట్టారని దుయ్యబట్టారు ఇంటింటికీ వెళ్లి జగన్ దోపిడీని వివరిద్దామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు స్కిల్ డెవలప్మెంట్పై నిన్న ప్రధాని చేసిన ప్రకటనతోనైనా జగన్ సిగ్గుపడి తన ముక్కు నేలకు రాయాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు చంద్రబాబు జైల్లో ఉంటే తెదేపా పుంజుకోలేదనే తప్పుడు ఆలోచన చేసిన జగన్ బూమ్రాంగ్ అయ్యారని ఆక్షేపించారు సరైన సమయంలో తెలుగుదేశానికి జనసేన తోడయిందన్నారు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు విజయవాడలో వీఐపీ మూవ్మెంట్ ఉందంటూ దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి వద్ద ట్రాఫిక్ ను హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి మళ్లించారు ఎన్టీఆర్ భవన్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది లోకేష్ తో పాటు ముఖ్య నేతలు చాలాసేపు ట్రాఫిక్లో చిక్కుకున్నారు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమయ్యాక ట్రాఫిక్ ని పోలీసులు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదికి వదిలారు